మిత్రుడు, ప్రియమిత్రుడు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, చేదు నిజం గురించి చెప్పడం వల్ల నిజాన్ని నిప్పులాగా రగిలించే, నేను రెండో పదం నేర్చుకుంది నిజం నిప్పులాంటిదని కూడా, వాళ్ళ నిప్పు రగిలించే రీతిలో ఇవాళ చేదు నిజం బుక్ ఆవిష్కరణకు వచ్చిన గౌరవ పార్లమెంట్ సభ్యుడు టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, మనందరికీ రేపటి తెలంగాణ భవిష్యత్తును కాపాడడానికి కొరకై తన జీవిత అనుభవాన్ని రెండు పుస్తకాలలో తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో తన చరిత్రాత్మక పాత్ర పోషించి బహుజన కులాల నుంచి అంది వచ్చిన మేధావి ప్రియమిత్రుడు, సోదరుడు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం గారిని ప్రత్యేకంగా మనందరి తరఫున అభినందిస్తూ, నాకు ఇంకొక అత్యంత ప్రియ సోదరుడు, తెలంగాణ ఉద్యమ క్రమంలో ఎన్నో సభా వేదికలతోటి నేను పార్లమెంట్ సభ్యుడిగా, తను ప్రొఫెసర్గా, తెలుగు ప్రొఫెసర్గా, నిజాం కాలేజ్ నేను అక్కడ చదువుకుంది, అప్పటి నుంచి ఆయన పరిచయం. ఇవాళ అంటే దురదృష్టం అనను, బాధ కలిగించే మనందరికీ కూడా అంటే రక్తాన్ని ఉడుచుకొల్పేటట్టు ఆలోచించాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ కొరకై వేలాది విద్యార్థులని ఉద్యమములు చేసిన ప్రొఫెసర్ కాసిం గారు జైలుకి వెళ్ళడం అనేది సిగ్గుచేటు మనకి. అట్లాగే వేదిక మీద సోదరుడు శ్రీరాములు గారు, మరి తెలంగాణ ధూమ్ధామ్ గురించి మనం వింటూ ఉంటాం, మన ఉద్యమ క్రమంలో తెలంగాణ ధూమ్ధామ్ పదాన్ని తీసుకొచ్చి కవిగా, రచయితగా, విద్యార్థి నేతగా వరంగల్ రవి చేసిన పాత్ర కూడా చరిత్రాత్మకం. పాశ్చిమ యాదగిరిన ముందున్నాడు, చిన్నప్పుడు ఎలక్షన్ చదువుకుంటుంటుమే, చెట్టు మీద కొంగ, ఇంకోటో దొంగ అంటుంటుంది, ఈ కేసీఆర్ దొంగని గ్రహించింది పాశ్చిమ యాదగిరి నా రోజే. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉద్యమం చేస్తున్నప్పుడే అతనితో కలిసి పెరిగి నేను అతను కలిసి మహబూబ్నగర్ మీటింగ్కి వెళ్ళాము. ఆ మీటింగ్లో తిడతా ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు అడిగాను, ఎందుకన్నా అంత తిడుతున్నావు, మా కాంగ్రెస్ వాడు కూడా లేస్తలేడు, వీడు ఏదో ఉద్యమం చేస్తున్నాడు కదా అని అంటే, వీడి సంగతి మీకు తెలియదు, వీడు ఎంత దుర్మార్గుడు అని చెప్పి ఆ రోజే చెప్పినాడు. కానీ తెలంగాణ ఉద్యమం 2001 కన్నా ముందు పురుషోత్తం గారు చేసిన ఉద్యమం గురించి మీరు చూసినారు, అంటే చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా 2001 కన్నా ముందే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నాయకత్వాన్ని అటు జయపాలరెడ్డి గారిని కూడా కలిసి చేసిన ప్రయత్నము. కానీ అంతకన్నా ముందుగా, ఎందుకంటే నేను అప్పుడు అమెరికాలో ఉన్న 89 నుంచి 2004 వరకు, తెలంగాణ ఉద్యమం 1996 నుంచి, అంటే జగిత్యాల సభ కానీ, భువనగిరి డిక్లరేషను, సూర్యపేట డిక్లరేషను, వరంగల్ డిక్లరేషను, ఆ తర్వాత క్రమం జరిగిన ఉద్యమాన్ని గురించి ఇవాళ తాగుడుకు అలవాటు పడి, అంటే తాగుడు గాళ్ళు, జోకుడు గాళ్ళు అని చెప్పి ఇందులో దాలిపుల దాంట్లో కూడా ఉండాలి, ఈ గులాబీ గాళ్ళు గురించి రాసిన పురుషోత్తం అన్న మాట కూడా దీంట్లో ఉంది. కానీ వాళ్ళు ఆ ఉద్యమం గురించి మర్చిపోయిన క్రమంలో ఇప్పుడు ఏదో 2000 ఉద్యమం ఒకటి నుంచే, అంటే మీరు చెప్పిందాన్ని ఆలోచించి మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఆకాంక్షని, తెలంగాణ ప్రాంతం యొక్క ఉద్యమ చరిత్ర గురించి మిత్రుడు రేవంత్ మీకు చెప్పినారు, తెలంగాణ రైత సాయుధ రైతాంగ పోరాటం గురించి కానీ, నక్సల్ బరి ఉద్యమం కానీ, తర్వాత జరిగిన తెలంగాణ ములికీ ఉద్యమం, ప్రత్యేక ఉద్యమాల కొరకు ఈ ప్రాంతం ఏ విధంగా పనిచేస్తుండే. కానీ ఈ నక్కజిత్తుల మారైన చంద్రశేఖరరావు ఒక బైరూప్ మాటలు మాట్లాడుతూ బట్టబాజలు వేసే మనిషి, తన జీవిత చరిత్ర నుంచి మీకు కొన్ని రెండు చెప్పాలి. నేను అమెరికాలో కలిసినప్పుడు ఒక 84 ఏళ్ళ హెడ్ మాస్టరు చింతమడక గ్రామంలో ఆ స్కూల్లో అప్పుడు హిందీ టీచర్గా ఉండేట, చంద్రశేఖరరావుని వాళ్ళ తండ్రి తీసుకుపోయి, మనం చిన్నగా ఉన్నప్పుడు టీచర్లు పక్క ఊర్లో చదువుకుంటుండే, చదువు చెప్పేటప్పుడు రూమ్ తీసుకొని రెంట్ తీసుకొని ఉంటుండే, నేను ఐతనాల జిల్లా పరిషత్ తెలుగుండే చదువుకున్నా. అట్లా టీచర్ ఇంట్లో ఇతను ఉన్న ఊర్లో 5 ప్రైమరీ స్కూలే ఉండే, హై స్కూల్ కొరకు టీచర్ ఇంట్లో పెట్టినాడు అండి. వెనుకటి గ్యాస్ పై ఉండేది, ఇట్లా కొడితే గ్యాస్ అది, టీ పెట్టుకోవాలన్నా అన్నం వండాలన్నా ఆ గ్యాస్ పై ఇత్తడిది ఒకటి ఉంటుండే, దానికి దారం కట్టుకుంటుండే గుర్తుండడానికి కొరకు, ఎందుకంటే అవన్నీ ఒకటే కలర్ వస్తుండే అప్పుడండి. సో ఇతను చంద్రశేఖరరావు ఆ స్కూల్ పెడితే ఆ పొయ్యి అమ్మేసుకున్నాడు. ఆ టీచర్ ఏమైందిరా అంటే, దొంగలు చెతకపోయారు సార్ అన్నాడు. అయితే అది వచ్చి ఆ పొయ్యి తిరిగి వచ్చి
ఆ స్టాఫ్ రూమ్లో అటెండర్ దగ్గరకు వచ్చింది. ఆయన టీచర్ దాన్ని గుర్తుండే దారం కట్టుకుంటు కాబట్టి, అరే ఇది నా పోయిలాగున్నది, అటెండెన్స్ ఎక్కడిదిరా అంటే, ఆ ఎల్మోలో పోరోడు 5 రూపాయలు కమ్మిపోయింది సార్ అని చెప్పింది. ఇది సాక్షాత్ జరిగిన సంఘటన ఇది. సో అతను ఇక స్కూల్కి వెళ్ళగొడితే రోజంతా నీల్ డౌన్ చేసి తండ్రి వచ్చి బతిరాడు, మా వాడు చదువుకుంటాడు సార్, ఇక క్షమించు చిన్న పోరోడు. అప్పటికే బీడీలు తాగుతుండే. సో బీడీలు తాగడానికి కొరకు 5 రూపాయలకు పోయి అమ్ముకున్నాడు టీచర్ పెట్టిన సంగతి. ఇక తర్వాత మేము తెలంగాణ వచ్చినాక ఒకసారి దుబాయ్ పోయినాం. దుబాయ్లో అంతా మా జగిత్యాల నుంచి నిజామాబాద్ మహబూబ్ నగర్ ఉన్న కార్మికులంతా కలిసినాడు. ఇతను చంద్రశేఖరరావు, శేఖర్ మామ అని పిలుస్తుంటే దుబాయ్ శేఖర్ ఇతని నిక్ నేమ్లు. పార్లమెంటరీ సెక్రటరీ అతను సిద్దికి అని ఉంటాడు. అతను ఈయన లేబర్ కాంట్రాక్ట్ తీసుకొని అంటే ఢిల్లీలో బరసాతిలో పార్లమెంట్ దాంట్లో ఉంటూ అయితే చరిత్ర అంతా చెప్తా ఉంటే, ఇతని ఇద్దరు రూమ్మేట్లు కూడా నాకు ఢిల్లీలో యుఎస్లో పరిచయం. బాగ్లింగంపల్లి క్వార్టర్లు ఉంటూ ఇతను తాగుడు సీసాల పనే, అప్పుడు కూడా మా దగ్గర మీద అడుక్కొని చెప్పి చెప్తూ ఉండే. ఇంకో టీచర్ చెప్తుంటే టీ కొట్టను కూడా అప్పు పెట్టిండని చెప్పి. సో ఇతను చేసే పనంతా కూడా దుబాయ్కి లేబర్ని పంపించి మోసం చేస్తూ, ఆయనకు పెళ్ళి అయితే పాత కారు అది ఇచ్చిందట, కారు మధ్యన ఆగిపోయి తోసుకొని వస్తే వీడు తెచ్చినని చెప్పి చెప్తా ఉండే. సో ఇతను చరిత్ర అంతా మనం చూస్తే, అంటే గతంలో మనం చదువుకున్నాం మహాత్మా గాంధీ గురించి, ఉద్యమకారులు కానీ లేక పోరాట వీరుల గురించి చదువుకున్నాం, కానీ చంద్రశేఖరరావు యొక్క పోరాటం అంతా ఆయన జీవిత చరిత్ర చూస్తే, నిజామాబాద్ నుంచి ఒక మంత్రి ఉండే డి శ్రీనివాస్, అంటే మా ఈడి శ్రీనివాస్ కాదు, కార్మిక మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే అనుకోట. ఆయన ఒక సత్యనారాయణ ఆయన ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక బీసీ వేదికల మీటింగ్లో నిజామాబాద్లో కలిసినాడు. ఇతను అప్పుడప్పుడే ఎమ్మెల్యే అయ్యి ఉష్కలారిని ఆపి 500 రూపాయలు లంచం అడిగిందట. వాడి వీడు కూడా ఎమ్మెల్యే కూడా కనబడతాడని చెప్పి తీసి చెంప మీద ఒక 71 వరకు వాడు పోలీసుడు వచ్చి చూసుకున్నాడు. అయితే ఈయన ఫోన్ చేసి మినిస్టర్కి ఫోన్ చేసి, అరే వాడు నన్ను పట్టుకుపోతున్నాడు పోలీసుడు, ఎందుకురా అంటే వాడు ఉష్కలారిని ఆపి పైసలు అడిగితే వాడు నన్ను గుర్తుపట్టుకెళ్ళి గుర్తుపట్టు కొట్టిండని చెప్పిండట. ఇతను మొదటి ఎన్నికలలో దొంగ నోట్లు వంచినట్టు 500 రూపాయల నోట్లు. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయినాడు కేపీ అని, అతను మెదక్ జిల్లా ఎస్పీగా ఉండే, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇతని పైన కేసు రిజిస్టర్ చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే సరే కేసు అరెస్ట్ చేయమని చెప్తే, అతను వెళ్తూ ఉంటే మధ్యాహ్నం మళ్ళీ సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి అరెస్ట్ కూడా కాపీ. ఆ కేసు పెండింగ్ ఉండడంతో ఒక దళితుడైన అత్యంత ప్రతిభావంతమైన ఆఫీసర్ని డీజీపీ కావాల్సిన అతన్ని ఇతను ముఖ్యమంత్రి అయినాక డీజీపీ కాకుండా ఒక ఇంపార్టెంట్ లేని పొజిషన్ ఇచ్చి రిటైర్ చేసినాడు. సో ఇలాంటి చరిత్ర కలిగిన చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని తన ఉన్న పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారమే లేకుండే, లేక తన కులానికి జరిగిన గతంలో మాట్లాడుతూ చెప్పిండట, ఏ వర్గాలైతే నన్ను నా కులమూలని తరిమి కొట్టిర్రో ఆ వర్గం వాళ్ళే ఇవాళ భుజాల పైన మోసుకొని తీసుకెళ్తారు మా వాళ్ళని, ఈ తెలంగాణ వస్తేంది పీకుడేంది, నాకు తెలంగాణ అవసరం లే, నెక్స్ట్ టార్గెట్ 2014 100 సీట్లు 15 సీట్లు అని టార్గెట్ పెట్టుకున్నాడు. అప్పుడు ఇతను చెప్పింది, నేను పార్లమెంట్ సభ్యుడిగా నీకు తెలంగాణ ఓట్లు నోట్లకే ఉండొచ్చు కానీ తెలంగాణ ఇప్పుడు నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు రాకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు రాదు, క్విట్ ఇండియా మూమెంట్ లాగా అప్పుడు మీ అందరితో కలిసి ఒక పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ బిడ్డగా చేసింది ఏంటంటే 14 కన్నా ముందరే తెలంగాణ రావాలి లేకపోతే ఇంకెప్పుడు రాదని చెప్పి నమ్మి పోరాటం చేసినాం. కానీ ఇతనికి మాత్రం తెలంగాణ అడ్డం పెట్టుకొని ఇవాళ ఏ పోరాటంతో దొరల గడులు గూల్చి బయటికి దోల్చిండ్రో, తిరిగొచ్చి తెలంగాణ వచ్చినాక పోలీసులను అడ్డం పెట్టుకొని, గతంలో ఒక మిత్రుడు చెప్తుండే టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్గా ఉండే, ఈ వెలమదొరలు ఎట్లుండే అనేది ఆదిలాబాద్ జిల్లాలో గడి ముందు ఒకటి సైకిల్ ఎక్కిపోవద్దు, పోతుంటే కూడా చెప్పులు చేతులు పట్టుకొని పోవాలి, ఎవడన్నా చెప్పులు వేసుకొని లేక సైకిల్ ఎక్కిపోతే మనం ప్రైవేట్ గూండాలను పెట్టుకుంటుండే, పెట్టుకొని మనం తన్నిస్తుండే. ఇతను చేసిన మొదటి పని మీరు ఒకటి గమనిస్తే, తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులకి ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయలే. మొదటి సంతకం ఈ దుర్మార్గుడు పెట్టింది, పోలీసు వాళ్లకు 1600 కోట్లతోటి కార్లు కొనిచ్చినాడు, పోలీస్ స్టేషన్లకు డబ్బులు ఇచ్చినాడు. వీటికి తెలుసు తెలంగాణ ప్రజలు ఏ రోజు మేల్కొంటారు, మేల్కొన్నప్పుడు వీడు బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్తో కట్టించుకున్నది, అందుకే
బాత్రూంలో కొచ్చుకున్న తంత్రం అనుకుని వాడు బుల్లెట్ ప్రూఫ్తో ప్రగతి భవన్లో బాత్రూంలో బుల్లెట్ ప్రూఫ్తో కట్టించుకున్నాడు తంత్రం అని చెప్పి పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ పోలీసు వాళ్ళు అధికార టీఆర్ఎస్ పార్టీ గూండాలుగా మారి ఇవాళ దౌర్జన్యాలు దోపిడీలు రేపులు కూడా జరుగుతుండదంటే కూడా పోలీసులు ఎవరు ఏ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆ స్థానిక ఎమ్మెల్యే లెటర్లు ఎందుకు చేయరంటే దీనికి ప్రత్యక్షంగా చంద్రశేఖర్ రావే లేక తన కొడుకు తారక రామారావే ప్రతి ట్రాన్స్ఫర్స్లో వీటి పాల్గొంటాడు. ఇన్స్పెక్టర్ నుంచి ఎస్ఐల కాడికి వెళ్ళి లక్షలు ఇచ్చి వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ అధికారిక గూండాలుగా మారిన వాళ్ళ పోలీసు వాళ్ళు ఇతను చేస్తే దీనికి. సో ముందుగా కాసిం సార్ మాట్లాడినాక మిత్రుడు రేవంత్ గారు కూడా మీకు చెప్పిన తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ఉద్యమ క్రమంలో వారు తెలుగుదేశంలో అప్పుడు ఉన్నప్పుడు కానీ నేను కానీ ఇద్దరం కలిసి ఏ విధంగా మాట్లాడుకునేది సోనియా గాంధీ గారి గురించి అప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టే ముందు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ యొక్క లెటర్ కూడా ఆవశ్యకత ఉండే అప్పుడు 9 డిసెంబర్ ప్రకటన రాకముందు చంద్రబాబుతో ప్రకటన రావడానికి కొరకు 2004లో స్పష్టంగా తెలంగాణ మద్దతు లేని టీడీపీ పార్టీ 2009 వచ్చే వరకు వాళ్ళు అధికారికంగా ఎర్రన్నాయుడుతో కమిటీ వేసి తెలంగాణ కొరకు స్టేట్మెంటు వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయడంలో అప్పుడున్న దేవేంద్ర గౌడ్ గారు కానీ సోదరుడు రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. నాకు ప్రత్యక్షంగా అనుభవం అది ఎందుకంటే ఇద్దరం కలిసి కూడా ఇతర పట్ల మాట్లాడుతుండేవాళ్ళం. కాబట్టి తెలంగాణ కొరకు జయశంకర్ సార్ చెప్పినట్టు భావజాల వ్యాప్తి ప్రజా ఉద్యమం రాజకీయ పోరాటం. ఆ రాజకీయ పోరాటం మీతోటి కలిసి చేసినప్పుడు కలిసి చేసినాము సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి పార్లమెంట్లో అంటే పార్లమెంటరీ చట్టంలో పార్లమెంట్ ద్వారా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కాసిం చాలా చక్కగా చెప్పినట్టు ఎందుకు మోగమైంది అనేది నాకు కూడా అర్థం కాని ప్రశ్న. చదువుకుంటున్నప్పుడు జీనాయతో మరణా సీకో కదం కదం పర్ లడ్నా సీకో అని నేర్చుకున్నాము. ఎక్కడో ప్రపంచంలో అన్యాయం జరిగితే ఉస్మాన్ యూనివర్సిటీ పైన ప్రొటెస్ట్లు ఉంటుండే, గోడ మీద రాతలు ఉంటుండే. ఒక రమీజాబి లాంటి కేసు జరిగితే యావత్ తెలంగాణ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రగిలిపోయింది. ఇవాళ ఎందుకు నిన్న జరిగిన ఒక సంఘటన బోడు భూముల కొరకై ఆడబిడ్డలు ఏ విధంగా ఈడ్చుకెళ్ళి కొడతా ఉంటే 3 నెలల పసిపాపను తీసుకెళ్ళి ఆ తల్లిని జైల్లో పెట్టిన ఈ దుర్మార్గుడు చేస్తుంటే ఎందుకు తెలంగాణ సమాజం మూగబోయిందనేది ప్రశ్న. తెలంగాణ వచ్చినప్పుడు నేను చెప్పింది ఒకటి, అంటే మీరు అన్నట్టు కాసిం చెప్పినట్టుగా అప్పుడు అనుకుంటుంటే సామాజిక తెలంగాణ అని అంటే ప్రొఫెసర్స్ అందరు వచ్చిన దగ్గరికి అప్పుడు నేను ఆర్థికంగా సంఖ్యాపరంగా కూడా ఆంధ్ర వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం ఇవాళ సామాజిక తెలంగాణ అంటే మనం ఎదుర్కోలేమో కానీ నేను అప్పుడు చేసిన తప్పు అనిపిస్తుంది. అప్పుడు మనం ప్యారల్గా సామాజిక తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఆర్గనైజేషన్ నిర్మించి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి రాకపోయిండే అనేది అనిపిస్తూ ఉంది. కానీ ఆ రోజు వీక్ అయిపోతామేమో అనుకొని సామాజిక తెలంగాణ నిరంతర పోరాటం. కానీ ఇవాళ తెలంగాణ రావాలంటే ఆంధ్రలో 25 ఎంపీలను ఎదుర్కోవాలన్నా వాళ్ళ ఆర్థిక బలాన్ని ఎదుర్కోవాలన్నా మనం కలిసికట్టుగా ఐక్యంగా పోరాడాలని చెప్పి నమ్మి ఆ రోజు ఐక్యంగా పోరాటం చేసినాం. కానీ ఆ రోజు నేను కూడా కొన్ని సందర్భంలో ప్రశ్నించడం జరిగింది, సామాజిక తెలంగాణ వచ్చిన వాళ్ళని మీరు ఎందుకు వీక్ చేస్తున్నారు లేక ఆంధ్ర వాళ్ళు అనేది లేపుతున్నారు అనే ఒక అనుమానం వస్తుండే. కానీ ఏ రోజు సామాజిక బాధ్యత నుంచి బయటికి రాలే. సామాజిక తెలంగాణ సాధించుకుంది వాళ్ళ సగం తెలంగాణ, సాధించాల్సింది సంపూర్ణ తెలంగాణ అని చెప్పి మొదట 2014 నుంచే నమ్మినను. ఈ 100 రోజుల పరిపాలన నన్ను ఒకరు అడిగినప్పుడు నేను చెప్పింది ఇతను మోసాన్ని గ్రహిస్తూ ఉంటుంది. చంద్రశేఖరరావు 2014 అధికారానికి వచ్చిన వెంటనే అతను ఒక ఈ చక్కటి అవకాశాన్ని తెలంగాణ యావత్తు జాతి గుర్తించినట్టుగా పరిపాలించే అవకాశం ఉండే. రేవంత్ చెప్పినట్టు గతంలో ఆయన ప్రకటనలు చేసినాడు, తెలంగాణ వచ్చినాక నేను కాపల కుక్కలాగా ఉంటానన్నాడు. కానీ ఇప్పుడు కాటేసే నక్కని తర్వాత తెలిసి వచ్చింది. కానీ అది రోజు గ్రహించడం జరిగింది. మనకన్నా అందరికన్నా ముందుగా ప్రొఫెసర్ పురుషోత్తమ్ గారు ముందే గ్రహించినాడు 2001కి. ఇప్పుడు 2004 కన్నా ముందరనే బయటకు వచ్చేసి ఇతను మోసపూరి చంద్రశేఖరరావు ఒక రాక్షసుడు, వీడి దుర్మార్గ పరిపాలన ఏ విధంగా ఉంటుందని చెప్పి గ్రహించింది పురుషోత్తమ్. అందుకే అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ గ్రహించడం కానీ ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ పైన కాసిం కొన్ని చెప్పినాడు, మీరు నెక్స్ట్ రాయాల్సింది ఈ తెలంగాణ సమాజం వాళ్ళు ఎందుకు మూగబోయింది మారిన పరిస్థితులలో. తెలంగాణ వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ అంటే నేను చెప్పింది అది మిషన్ కాకతీయ కాదు కమిషన్ కాకతీయ కల్వకుంట్ల అని చెప్పినాను.
కానీ మన వాళ్ళే ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇవాళ పేర్లు ఎందుకు కానీ జబ్బలు మోసినారు, చెరువులలో కుంటలు కొడుతుంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోరాటం ఉన్న వాళ్ళు కూడా అతనికి మద్దతు తెలుపుతూ పోస్తున్నారు. సరే తప్పు పట్టను, ఎందుకంటే సరే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వచ్చింది, ఇన్నెన్న పోరాటం తర్వాత వచ్చింది, వీళ్ళు ఇప్పుడే ఎదిరిస్తే ఎందుకు అని చెప్పేసి నమ్మినారు. కానీ నమ్మని వాళ్ళల్లో కాసిము, నేను, రేవంత్, ఇంకా మిగతా మిత్రులు చాలామంది ఉన్నాము. పురుషోత్తమ అని ఉన్నాడు, యాదగిరిని అయితే మొదటి నుంచే ఉండే, ఇతడు చేస్తున్న మోసాన్ని మొదటి నుంచి గ్రహించింది. గ్రహించినాక కూడా ఎందుకు ఇవాళ నా ముందు అక్కడ రమణారెడ్డి గారు ఉన్నారు, అంటే ప్రైవేట్ స్కూల్స్లలో కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమం పాల్గొన్నప్పుడు, అన్ని కులాలు అన్ని మతాలు పాల్గొని ఉద్యమం ఉద్ధృతం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న అన్యాయాన్ని ముందే వీడు గ్రహించకొద్దకేం పోలీసు వాళ్ళకు జీతాలు ఇచ్చి పెట్టుకున్నాడు. రెండవది సాంస్కృతిక ఒకటి సంఘం ఏర్పాటు చేసి దానికి తన పార్టీ ఎమ్మెల్యేని అధ్యక్షుని పెట్టి కవుల కళాకారులకి 30,000 జీతాన్ని కొరకు అలవాటు చేసి చేసినాడు. ఇక మిగతా వాళ్ళు ఉద్యోగాల కొరకు కాసు పడిపోయో ఇన్నేళ్ల ఉద్యమానికి కలిసిపోయి అలవాటు పడిపోయి ప్రశ్నించడం మానేసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.